లక్స్ పప్ప లక్స్ పప్ప లంచ్ కొస్తావా? ఇవాడ లక్స్ని తో ఎరగదేస్తాను. ఏ రావద్దు, నా దగ్గర తాళాలు ఉన్నాయి, మర్చిపోయాను. హాయ్ బావా, ఎలా ఉన్నారు? హౌ ఇస్ మై డ్రెస్? నా కోసం ఫారిన్ నుంచి ఈ మోడర్న్ డ్రెస్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకలా షాక్ అయ్యా? లక్స్ అరిగిపోయింది. ఎక్కడ పోయింది? అది ఎక్కడో పోయింది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? నేను ఒక్కదాన్నే కాదు, అటు చూడు. సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉంటావు. అంటే నేను హీరోనా? నువ్వు హీరో అయితే భూమికి పెత్తడు ఉన్నావు. అది హీరోయిన్ అన్నప్పుడు నేను హీరో కాదేటి. ఓ మ్యారీడా? ఆల్రెడీ కొడుకు కూడా ఉన్నాడు. రా బావా రా. అల్లుడు అదేమిటా, యా నువ్వు మోస్తున్నావు, అక్కోరా. ఇంకెందుకు బాబా ఇవన్నీ, ఇటువంటి ఇటువంటి చెప్తాను. ఇక నుంచి మీనాక్షిని మేము చూసుకుంటాం, మీరేం ఇబ్బంది పడకుండా మీ పనులు చూసుకోండి. నేను రెస్ట్ తీసుకోవాలి అంతే కదా. నన్ను చూసుకోవడానికి ఎంత మంది వచ్చారు. మీ షూటింగ్ పనులు మీరు చూసుకోండి. ఇది కూడా చూసుకోండి సార్, యమహా కంపెనీ వెయిటింగ్. పాపం, వెంటనే పాట తీసిస్తే చాలట కదా, అగ్రిమెంట్ లో సంతకం పెట్టేనా? నన్ను చూసుకోవడానికి ఎంత మంది వచ్చారు. సరే సరే, మీ అన్న ఎందుకు వచ్చాడు? సంతకం పెట్టేనా? పెట్టు. ఈసీ నా ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి లెఫ్ట్ కి ప్యాన్ చేస్తే లహరి ఎంటర్ అవుతుంది. ఓకే, ఓ గుడ్ ఐడియా సార్. లహరి ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ప్యాన్ చేస్తే మీరు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? రేయ్, ఆ కెమెరామెన్ చోట నెంబర్ ఎంత? నెంబర్ ఎందుకు సార్? నేను చేస్తాను, మీ ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి మళ్ళీ మీ ఫేస్ కే వస్తాను. చెప్పింది చెయ్యి. చేస్తాను సార్, డబ్బులు ఇస్తున్నారుగా, చికెన్ చేస్తాం. చెయ్యరా, డబ్బులు ఇస్తున్నారా? చెయ్యి చెయ్యి. ఏంటమ్మా, ఎయిర్ కూలర్ లేదా? షాప్ లో ఉంది, రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత తెప్పిద్దాం అనుకుంటున్నాను. అయ్యో హెడేక్. అమ్మా ఇంటికి వెళ్దామా? చూడమ్మా ఇంకా షూటింగ్ ఉంది, ఎయిర్ కూలర్ మా ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను. ఓకే ఫ్యాన్ తిప్పండి. చూడమ్మా నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ బాయ్ ని కాదు. అందుకే తిప్పండి అన్నాను, తిప్పరా అనలేదుగా. అమ్మా శ్రీదేవి ఐశ్వర్యారాయ్ ఇక్కడ చూసి నేర్చుకోండి. వాట్? ఏం లేదమ్మా, దేవుడు దండం పెట్టుకుంటున్నాను. మనీష కుదిరాలా మాధురి చేసి. ఏయ్ చాలు చాలు, పొజులు కొట్టింది చాలు. లేదు అది కాదు బావా, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో రిహార్సల్ చేస్తున్నాను. ఇక రిహార్సల్ ఆపి టేక్ చేద్దాం. ఓకే, డ్రెస్ చేంజ్, డ్రెస్ చేంజ్.